దిలీప్ చారి గారు ఒక నిమిషం అండి. అలాగే మనకు గెస్ట్ యాడ్ అయ్యారు మనకి బీఆర్ఎస్ నుంచి మాకి బచ్చు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్కారం శ్రీనివాస్ గారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే సోషల్ మీడియాని ఒక వెపన్ గా వాడుకుంటుంది, ప్రస్తుత ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం చేస్తుంది అంటున్నారు. మరొక విషయం లగజల అంశాన్ని కూడా మనం తీసుకున్నట్లయితే దీని వెనకాల కేటీఆర్ హస్తం ఉంది, కావాలనే ప్రేరేపించారు, వెనక వాళ్ళ చేతే అక్కడ కలెక్టర్ల మీద రాళ్లు వేయించారు అనేది కూడా ప్రస్తుత ప్రభుత్వ ఆరోపణ. దీనికి మీరేమంటారు? మొదట బీఆర్కే న్యూస్ వీక్షకులకు, అక్కడ ఉన్నటువంటి మిత్రులకు, లక్ష్మణ్ గారికి, దిలీపాచార్య గారికి నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు ఈ లగిచర్ల సంఘటన పట్ల ప్రేరేపితమైనటువంటి ఉన్నది అని ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసింది. నేను మొన్న కూడా చెప్పిన, మొన్న కూడా ఏం చెప్పిన అంటే ఊరన్నాక అన్ని కులాలు ఉంటాయి, అన్ని మతాలు ఉంటాయి, అన్ని వర్గాలు ఉంటాయి. ఇది ఒకరు ఒక వ్యక్తి ప్రేరేపిస్తే ఒక వ్యక్తి చేసినటువంటి సంఘటన కాదు, సామూహికంగా. సరే అది నిజంగా ఎవరైనా చెప్తే మీరు ఇట్లా చేస్తే బాగుంటది అని ఎవరో ఒకరు అని అన్నా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల ఎమోషన్, వాళ్ళందరూ ఒకటైపోయి ఏకతాటిగా కట్టెలు పాప వాళ్ళంతా గిరిజన సోదరులు. ఈరోజు గిరిజనులను కూడా తీసి పారేయడానికి, తోసి పారేయడానికి వీల్లేదు. ఒకప్పుడు వాళ్ళు ఏదో చదువుకోకుండా గుట్టలలో ఉండి కట్టెలు తెచ్చుకొని బతికినరు, ఆకులాల ముందు తిని బతికినరు. ఈరోజు దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, బాగా చదువుకున్న వాళ్ళు. ఈ 70 సంవత్సరాలలో చాలా వరకు బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి కేడర్లో ఉన్నారు. జాతీయ స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు అన్ని రంగాలలో ముందుండి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ వెనకాల చాలా మంది తెలివికలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు వాళ్ళు వాళ్ళు మీడియాలో మాట్లాడిన క్లిప్పింగ్స్ కూడా మనం చూసినాం. వాళ్ళ ముఖ్యమంత్రి గారి తమ్ముడింటికి పోయినాం, ఎదుగురు తమ్ముడింటికి అంటే పోయిండు వాళ్ళు, వాళ్ళని ఒక అడ్వకేట్ తీసుకెళ్ళిండు, సరే ఏమైనా మాట్లాడదాము అని. ఇవన్నీ ఏంటో అంటే నెగోషియేషన్స్ జరిగినాయి, అదంతా జరిగిన తర్వాత అక్కడ ఆ సంఘటన జరిగింది. నేను మొన్న కూడా చెప్పిన, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా వ్యక్తులందరూ కూడా, అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో ఆ సంఘటనను ఖండించాలి. దానిపైన బాధ్యులు దోషులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు శిక్షింపబడాలి. ఎందుకంటే ఇట్లాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కావద్దని చెప్పిన. ఆ రోజు దిలీపాచార్య గారు కూడా ఉన్నట్టున్నారు మిత్రుడు. అయితే ఈ దాని వెనకాల కేటీఆర్ ఉన్నారు, లేకపోతే ఇంకెవరు ఉన్నారు? కేటీఆర్ అనేటువంటి వ్యక్తి అంటే కేటీఆర్ గారు ఇట్లాంటి చవకబారు రాజకీయాలు చేసి, నీచ రాజకీయాలు చేసి, ఒక కలెక్టర్ పైన రాళ్ళు వేయించి దాంతోని రాజకీయం చేయాల్సినటువంటి అవసరం కేటీఆర్ గారికి అయితే లేదు. ఇది పూర్తిగా పార్టీ కానీ మా వ్యక్తిగత అభిప్రాయం కానీ, వారితో మాకున్న ఈ 17 సంవత్సరాల సుదీర్ఘ మేము కలిసి ఉన్నటువంటి పరిస్థితులు, అంటే అంత రీటైల్ గా ఆలోచించాం, హోల్సేల్ గానే ఆలోచిస్తారు ఆయన. చిల్లరగా ఆలోచించి అక్కడ వచ్చే కలెక్టర్ మీద రాలే, కలెక్టర్ మీద రాలేయాలని కోరుకుంటున్నానండి. ఆయన 20 ఇయర్స్ నుంచి పొలిటికల్ సిస్టమ్ లో ఉన్నారు, మాజీ మంత్రి అయ్యి ఉండి రాళ్ళేసే ప్రయత్నం చేస్తారా? చేయరు. నిజంగా ఎవరైనా చేసిన వ్యక్తులను విజువల్స్ ఉన్నాయి, వాళ్ళని పట్టుకెళ్ళినరు, వాళ్ళని 3rd డిగ్రీ చేసిండ్రు అంటున్నారు. ఈరోజు హ్యూమన్ నేషనల్ ఎన్హెచ్ఆర్సి కూడా వాళ్ళను మొరబెట్టుకుంటున్నారు, అట్లా చేయొద్దు అవన్నీ అని. ఆ రోజు మేము కూడా అన్నాం మీడియాలో, ఏమంటే క్షణికావేశంలో సమూహంలో ఒకటి రాయిసిస్తే మిగతా వాళ్ళందరూ రాయిస్తుంటారు. అదేంటంటే భారతదేశంలో నడిపించే వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అట్లా ఎవరు చేసిండ్రు? ఆ కొద్ది మంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చట్టపరంగా శిక్షించాలి. కానీ పాపం పోలీసులు ఇంటింటికి వెళ్ళి సోదా తీసుకెళ్ళి, సోదాలు చేసి బయట పడుకున్నోని, లోపల పడుకున్నోని, చుట్టబోయి వచ్చినోని అందరిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టి, ఆయన కానోని అందరిని తీసుకెళ్లి లోపల పెట్టి కొట్టిండ్రుగా, బ్రహ్మాండంగా కొట్టిండ్రు. ఎందుకంటే ఇది ఒక బెదిరింపు హెచ్చరిక అనమాట ప్రజలకు, ఇట్లాంటి సంఘటనలు చేస్తే పోలీసు తన పని ఎట్లా చేస్తుందో అని చెప్పడానికి చెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా చదువుకున్న వాళ్ళు కూడా చేయద్దు. అక్కడ వారు అన్నారు, కలెక్టర్ గారు అన్నారు నాపై దాడి జరగలేదు అని అన్నారు. దాడి అయితే జరిగింది, ఆయన నిజంగా ఆయన పైన రాయి వాళ్ళే. అదృష్టం ఏంటంటే చాలా పెద్ద రాయి విసిరింది ఒక పిల్లగాడు, అది ఆయన కలెక్టర్ వెనకాల పడ్డది, కలెక్టర్ గారి మీద పడలే. బ్రహ్మాండమైన దాడి జరిగింది, దాడి జరగలేదు అని ఎవరు అనలాంటి వీల్లేదు. కానీ రైతులు కూడా
అట్లా జరిగిన సంఘటన వారు కూడా ఖండించాలి. మళ్ళీ వాళ్ళ నిరసన తెలపడానికి అనేక ఉన్నాయి. దీని వెనకాల ఎవరైనా బీఆర్ఎస్ ఉంది అని మాట్లాడితే అది చాలా మూర్ఖత్వం. బీఆర్ఎస్ పొలాలు మాత్రమే లేవు, అక్కడ చాలా మంది మీడియా వెళ్ళి మాట్లాడింది. బీఆర్ఎస్ ఒక్కరికే ఇక్కడ పొలాలు లేవు, కాంగ్రెస్ ఉన్నారు, అందరు ఉన్నారు, ఆ మాజీ సర్పంచ్ అందరు చాలా మంది ఉన్నారు. మళ్ళీ మళ్ళీ పదే పదే ఇష్యూని ప్రతి ఇష్యూలో రాజకీయం చేయాలి, టాపిక్ డైవర్ట్ చేయాలి అని వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తే అది పొరపాటు. మీరు ఇంకేదో విషయం అడిగింది. సోషల్ మీడియా అని, సోషల్ మీడియా అని అడ్డం పెట్టుకుని గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుంటుంది, కావాలని కాంగ్రెస్ మీద బురద చల్లుతుంది బీఆర్ఎస్. కేటీఆర్ ఇటీవల కాలంలో కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆయన చేసిన ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్ లో ఒకసారి చూసినట్లయితే ఢిల్లీ వెళ్ళాను అంటాం గానీ, లేకపోతే అప్పుడే మీరు వణికిపోతున్నారా అంటాం గానీ, లేకపోతే మేము కంప్లైంట్ చేయబోతున్నాము ఢిల్లీలో మేము కంప్లైంట్ చేయబోతున్నాము అనేది అన్న సంఘటన గానీ, అంటే ఒక బెదిరింపు ధోరణి అనేది అక్కడ కనిపిస్తుంది అనేది వారి వాదన. మోర్ ఎక్స్పీరియన్స్ దాని చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి గారి కంటే కూడా పొలిటికల్ సిస్టమ్ లో కేటీఆర్ గారు చాలా ఎక్కువ అనుభవం ఉంది. దాంతో పాటు ఏమంటే ఈ టెక్నికలీ హీఈస్ వెరీ మచ్ ఎంపవర్డ్. డెఫినెట్ గా పొలిటికల్ సిస్టమ్ లో ఉన్నప్పుడు పాలిటిక్స్ చేస్తారు, తనకున్నటువంటి అస్త్ర శస్త్రాలన్నీ ఉపయోగిస్తారు. యుద్ధ క్షేత్రంలో ఉన్నప్పుడు ఆ బాణం ఎందుకు వేసిండ్రు, ఈ బాణం ఎందుకు వేసిండ్రు అని అడగడానికి వీల్లేదు. ఏ బాణం వేసినా కూడా అది ధర్మబద్ధంగా ఉంటేనే అది చేరుతుంది, లేకపోతే చేరదు. మీరు సామాన్యుడి గొంతుక, సామాజిక మాధ్యమాలు అనేటివి సామాన్యుడి గొంతుక, అందులో ఎవరు వద్దన్నా కాదన్నా ఎవరిని ఆపాలని ప్రయత్నం చేసినా కూడా మనం ఆపలేము. అన్ని రాజకీయ పార్టీలకు సోషల్ మీడియాలు ఉన్నాయి, దానికి సోషల్ మీడియా టీంలు, సోషల్ మీడియా కన్వీనర్లు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్లు, ప్రత్యేకించి అది ఇలా చాలా ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. అది ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం 2014లో అనుకుంటా నేను, అప్పట్లో మోడీ గారు గుజరాత్ లో విస్తృతంగా దాన్ని అంటే వాట్సాప్ గాని ఫేస్బుక్ గాని వాడి మనం ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తేవచ్చని భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తి, అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఆ రోజు సోషల్ మీడియా గాని లేకపోతే ఎల్ఈడి టీవీలు పెట్టి ప్రచారం చేయొచ్చు అనేటువంటి విషయాలన్నీ గుజరాత్ లోనే ఇది మొట్టమొదట ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ తర్వాత దాన్ని అందరు అనుసరించింది. ఆ తర్వాత ఇంకా అందరు మాస్టర్ డిగ్రీలు తీసుకున్నారు. అదేం లేదు, కాంగ్రెస్ ఏం తక్కువ లేదు, లేకపోతే బీఆర్ఎస్ మా పార్టీకి డెఫినెట్లీ వి హావ్ ఏ సోషల్ మీడియా వారియర్స్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా కాన్స్టెన్సీ వైజ్, గ్రూప్ వైజ్ అన్ని చోట్ల స్వచ్ఛందంగా వచ్చి మేము పనిచేస్తామని కార్యకర్తలు చెప్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు. అయితే కొంత మా దాంట్లో టెక్నికల్ ఎంపవర్డ్ ఉంటారు, మరి కొంచెం డిసిప్లైన్ సిస్టమాటిక్ పార్టీ ఉంటుంది మాది. కాంగ్రెస్ అంటే వాళ్ళల్లో నియంత్రణ ఉండదు ఎవరికి వారే. కాకపోతే మా ప్రభుత్వము ఆనాడు ఎన్నికలలో స్వచ్ఛందంగా అన్ని యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సులు చాలా మంది అయిపోయారు కదండి, దాని మీద సర్వైవ్ అయ్యే పిల్లలందరూ కూడా. ఆ రోజు యాంటీ ఇన్కంబెన్స్ ని ఎక్కువ ప్రజల్లోకి చొప్పించే దాంట్లో అప్పుడు ఉన్నటువంటి యూట్యూబర్స్ కొంత ఈయన ప్రేరేపించే ముఖ్యమంత్రి గారు వాళ్ళందరి చేత నేను రాగానే స్థలాలు ఇస్తా, లేకపోతే అక్రిడేషన్ కార్డులు ఇస్తా అట్లాంటివి చెప్పి ఆ ప్రభుత్వం మీద కొంచెం ఎక్కువ మొత్తంలో స్వచ్ఛందంగా పనిచేసిన వ్యక్తులు ఉన్నారు, మోర్ దాన్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ చేయడం అంటారా, లేతే అయితే సోషల్ మీడియా గొప్పతనం ఏంటంటే అబద్ధం మాట్లాడితే కూడా అంతే వ్యతిరేకత వస్తుంది. అది కొద్దిసేపు ప్రచారంలోకి వెళ్తుంది కానీ మళ్ళీ తిరిగి పునరాలోచనకు మనిషి గురి అవుతాడు. అంత అబద్ధాలు, అసత్యాలు, అవాస్తవాలు ప్రజలను ప్రేరేపించేవిగా, ప్రజల మనసును మార్చేవిగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అందరు మాట్లాడడానికి ఒక అవకాశం ఉంది. మెయిన్ మీడియాలో కొందరే మాట్లాడతారు, సామాన్యుడి గొంతుక ఈ సామాజిక మాధ్యమాలు గట్టిగా అందరూ ఈ మా మేము చేసిన అన్ని మా ప్రభుత్వంలో మా జరిగినటువంటి సంఘటనల పట్ల కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంకెవరైనా ఈ రోజు వరకు జరిగినవి ఆరోపణలు మాత్రమే. ఆరోపణలు ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈరోజు ప్రజలు కూడా అనుకుంటారు మనం తప్పు పని చేసినాం, అదేదో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి లేకుండా ఒక తప్పు పని అయితే జరిగిపోయింది అనేటువంటి అభద్రతకి వెళ్ళిపోయిండ్రు. 5 సంవత్సరాల తర్వాత టార్చ్ బేరర్ వెతుక్కుంటారన్నారు, కానీ ఆ టార్చ్ బేరర్ ఇప్పుడే పట్టుకొని చూస్తున్నారు. మా నాయకుడు ఎక్కడ, మా వాళ్ళు ఎక్కడ, తిరిగి మా వాళ్ళు అధికారంలోకి వస్తే బాగుండు అని అందరు అనుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ 12 నెలల పరిపాలన 10 సంవత్సరాలు ఉంటా అన్నారు, కానీ పాపం 12 నెలలకే ఈ పాపం మూట కట్టుకున్నారు.
ఆ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి, వాటిని శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి.